తిరుపతి ఉప ఎన్నికలు సజావుగా జరిగితే నోటాకు వచ్చే ఓట్లు కూడా వైసీపీకి రావన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. ఏపీలో బీజేపీ పుంజుకుంటోందని, భవిష్యత్లో తెలుగు రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఆయన. బీజేపీ అభ్యర్థి రత్నప్రభపై వైసీపీ నేతలు దుష్ప్రచారం మానుకోవాలంటూ ఏపీ టీజీ వెంకటేష్తో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా ఇప్పుడు తిరుపతి రాజకీయాలపైనే చర్చ జరుగుతోంది. ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నదే ప్రస్తుతం నలుగురు ఎక్కడ కలిసినా సరే దానిపైనే చర్చకు దారితీస్తున్న నేపథ్యంగా చెప్పుకోవచ్చు. అయితే రెండు ప్రధాన పార్టీలకు ధీటుగా బీజేపీ కూడా ఎన్నికల కథన రంగంలోకి దూకింది. బీజేపీకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అసలు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధ్యమా కాదా అనే విషయం తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఉన్నారు. సార్, చెప్పండి సార్, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, నేతలందరూ ఇక్కడే ఉన్నారు, హడావిడి కనిపిస్తోంది. గతంలో ఏ ఎన్నికలో కూడా బీజేపీకి సంబంధించిన అభ్యర్థి గెలిపించారని ఈ స్థాయిలో ప్రచారం చేసిన సందర్భాలు చాలా తక్కువ. కానీ తిరుపతి ఉప ఎన్నిక పైన ఎందుకు ఫోకస్ పెట్టారు ఈ విధంగా? అయితే రెండు మూడు విషయాలు ఉన్నాయండి. మీరు కొద్దిగా ఆలోచిస్తే, స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కాంపిటీషన్ ఉన్నప్పుడు ఫుట్బాల్ ఆడకపోనీ లేకపోతే ఖోఖో ఆడకపోని వామప్ అవుతుంటారు. అలా ఈ ఎలక్షన్స్ ఇది వామప్ ఎలక్షన్స్ అనొచ్చు. దీంట్లో అందరూ పోటాపోటీనా పడేదానికి ఫ్యూచర్ ఎలక్షన్స్ కోసం ముందు వేస్తున్నారు. ఇది ముఖ్యంగా ఇక్కడ మనం క్యాలిక్యులేషన్స్ వేసుకుంటే ఇక్కడ రెండు రీజనల్ పార్టీస్ ఉన్నాయి. మరి ఇంకో మూడో రీజనల్ పార్టీ బీజేపీతో అలయన్స్తో ఉన్నారు. సో మూడు రీజనల్ పార్టీసు ఒక నేషనల్ పార్టీనే ఇక్కడ పాలిటిక్స్లో ఉండేది. మిగతా నేషనల్ పార్టీ గురించి మనం పెద్దగా ఆలోచించే పని లేదు. ఆల్రెడీ చంద్రబాబు గారు పరిపాలన చేశారు, జగన్ గారు పరిపాలన చూశారు. ఇప్పుడు న్యాచురల్గా బీజేపీ మళ్ళీ రీజనల్ పార్టీ అయిన పవన్ కళ్యాణ్ గారు ఉభయల పరిపాలన చూడాలని కూడా కుతూహలత ఉండొచ్చు. పబ్లిక్లో ఎప్పుడు చేంజ్ అనేది ఆలోచిస్తూనే ఉంటారు. వీళ్ళు ఇది చేశారు, నెక్స్ట్ ఏమి అనే దాంట్లో ఉంటారు. బీజేపీ ఏమాత్రం వైసీపీకి పోటీ కాదనేది వాళ్ళ ఆలోచన, వాళ్ళ అభిప్రాయం. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు సజావుగా ఎలక్షన్స్ నడిస్తే నోటా ఓట్లు వచ్చేది వాళ్ళకే. ఆ లెవెల్ కూడా రాలేకపోవచ్చు వైఎస్ఆర్ పార్టీ. సజావుగా ఎలక్షన్స్ జరుగుతారని ఎవరు అనుకోవటం లేదు. ఎందుకంటే మనం చూసారు, పంచాయతీ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ క్యాండిడేట్లు మాయమైపోతుంటారు. ఇది ఉంటుంది. ఈ స్టేట్ ఎలక్షన్స్ ఈవెన్ ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎలక్షన్ అయినా ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ రోల్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే ఆఫీసర్లు కానీ పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ కనుచూపుల్లో పనిచేస్తుంటారు. స్టేట్ గవర్నమెంట్ కనుచూపుల్లో జనరల్ ఎలక్షన్స్ వచ్చేప్పటికి వేరుగా ఉంటాయి. సో ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక రాజ్యాంగపరంగా వాళ్ళు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే నోటాన్ ఓట్లు కూడా వాళ్ళకి రాకపోవచ్చు. వైఎస్ఆర్ పార్టీకి సరిగా ఎలక్షన్స్ చేస్తే డెఫినెట్గా బీజేపీ జెండా ఎగిరేస్తుంది. దేశమంతా ఎగిరేసినప్పుడు ఇక్కడ ఎంత లెక్క? మీ పార్టీ అభ్యర్థిని రత్నప్రభ మీద వైసీపీ కొన్ని ఆరోపణలు చేస్తుంది, అంటే ఆమె అవినీతి పురాలు అనే విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకెళ్తున్న ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఏ విధంగా మీరు తిప్పికొట్టబోతున్నారు? అంటే అది పెద్దగా ప్రజల్లో, ఎందుకంటే కేసు ఎవరి కోసం కేసు పడ్డదో వారు రాజ్యపరిపాలన చేస్తున్నారు. ఇంక ఈమె ఆ కేసులోంచి బయట ఆల్రెడీ పడిపోయింది. దానికి పెద్దగా జవాబు చెప్పే పనే లేదు. ఎవరు మేము తిరుగుతున్నాం, దాని గురించి ఆలోచన కూడా వాళ్ళకి లేదు. వైసీపీ టీడీపీతో సమానంగా బీజేపీ కూడా జనసేనతో కలిసి ప్రస్తుతం ప్రచారం చేస్తుంది. గెలుపు ఎంతవరకు సాధ్యం అంటారు? అసలు గెలుపు ఉంటుందంటారు అసలు బీజేపీ? అంటే నేను చెప్పాను కదా, ఎలక్షన్ సజావుగా జరిగితే, న్యాయంగా జరిగితే బీజేపీ గెలుపు 100% 100 రూపాయలు ఉంటుంది. అది జరుగుతుంది అని ఆశిస్తూ ముందుకు పోతున్నాం. మరి ఆ రాజ్యాంగం మీద, చట్టం మీద వైఎస్ఆర్ ప్రభుత్వానికి నమ్మకం ఉంటే సజావుగా ఎలక్షన్స్ జరుగుతారు. ఎన్నికలు సజావుగా జరిగితే మాత్రం ఖచ్చితంగా వైసీపీకే నోటాకు వచ్చిన ఓట్లు కూడా రావని బీజేపీ విజయం ఖాయమన్న ధీమాను టీజీ వెంకటేష్ అయితే వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎంపీగా రత్నప్రభను గెలిపిస్తే మరింత తిరుపతి నగరం స్మార్ట్ సిటీ వైపు అడుగులు పెడుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ గతంలోనే ఒక వీడియోను కూడా విడుదల చేయడమే కాకుండా ప్రజల్లో ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం అయితే బీజేపీ నాయకులు చేస్తున్నారు. మరి మొత్తం మీద చూడాలి, ఈ నెల 17వ తేదీన తిరుపతి ప్రజలు ఏ పార్టీని గెలిపించబోతున్నారు? కెమెరా పర్సన్ రాసుతో జగదీష్, టీవీ 5.